వెల్కమ్ టు గిఫ్ట్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ నాచురోపతి స్పెషలిస్ట్, ఆయనే మన ఎస్ఏ కుమార్ గారు. సార్ అడిగి మరన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఈరోజు మన చాలా మంది వ్యూవర్స్ అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, శీఘ్ర స్క్లెరోసిస్ అని చెప్పి ఉంది, ఒక డిసీజ్ వస్తుంది అంటున్నారు, అసలు అది ఎందుకు వస్తుంది, ఏంటి సార్? దట్ ఈస్ జనరలీ ఇట్స్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ద మేల్స్ ఓన్లీ, ఇట్ ఈస్ నాట్ ఫర్ ఫీమేల్. ఓకే. సో ఈ జనరల్గా ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఈ టైప్ ప్రాబ్లమ్స్లో సఫర్ అవుతున్నారు. ఓకే. ఈవెన్ మ్యారీడ్ పీపుల్ కూడా ఈ టైప్ ప్రాబ్లమ్స్ వస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే, అక్కడ కూడా డిపెండ్ అవుతుంది అంటే వాట్ జాబ్ దే ఆర్ డూయింగ్, వాళ్ళ ఏ టైప్ జాబ్ చేస్తున్నారు అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళకు ఏమైనా డిజీజెస్ ఉన్నాయా లేదా, ఇది అన్నీ డిపెండ్ అవుతుంది. అండ్ మోస్ట్లీ నా క్లినిక్ వచ్చేవాళ్ళైతే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఎక్కువ మంది వచ్చారు ఏంటంటే దే ఆర్ ఇంటూ డయాబెటీస్, లేకపోతే దే ఆర్ ఇంటూ హైయర్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్, లేకపోతే దే ఆర్ ఇంటూ ఒబేసిటీ, సంబడి ఈస్ బికమ్ ఒబేస్, ఎలాంటి వాళ్ళకు కూడా ఆ టైప్ ప్రాబ్లమ్ వస్తుంది. ఇఫ్ దే ఆర్ ఇంటూ డిప్రెషన్ ఆల్సో వాళ్ళకు ఆ టైప్ ప్రాబ్లమ్స్ వస్తుంది. సపోజ్ ఒకరు ఆల్వేజ్ దే ఆర్ లివింగ్ ఎ లైఫ్ విత్ ద స్ట్రెస్ఫుల్ లైఫ్, ఓకే, ఎప్పుడైనా వాళ్ళకు సపోజ్ ఒకరు అండర్ డొమినేషన్ వాళ్ళు బ్రతుకుతున్నారు, దట్ మీన్స్ వాళ్ళ ఎంట్లు ఎప్పుడూ చూస్తే డొమినేటింగ్గా ఉంటారు అందరు, అండ్ హీఈస్ లివింగ్ అండర్ దెమ్ అండ్ ఈజ్ బేరింగ్ ఆల్ ద డొమినేషన్, అండ్ వాళ్ళకు ఏదైతే వాళ్ళకు ఒక మైండ్లు ఉంటే అది వాళ్ళు చేయలేకపోతున్నారు, అండ్ ఈజ్ కంపల్సరీ హీస్ బికమ్ ఒబీనియన్ టు దేర్ పేరెంట్స్. ఓకే. అండ్ దాంతో పాటు వాళ్ళకు ఏంటంటే ఒక అన్హాపీనెస్ లైఫ్లో ఉన్నప్పుడు కూడా ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడం వాళ్ళకు అవకాశం ఉంది అన్నమాట. ఓకే. బికాజ్ ఎప్పుడైనా ఒక వ్యక్తి అన్హాపీనెస్గా బ్రతికితే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ జనరేట్ అవుతుంది. సో ఆ టైప్ స్ట్రెస్ హార్మోన్స్ ఎప్పుడైనా మన బాడీలో జనరేట్ అయితే అప్పుడు ఏమవుతుందంటే దెన్ ఇట్ విల్ డొమినేట్ ద హ్యాపీ హార్మోన్స్ ఇన్ ద బాడీ. ఓకే. ఓకే. సో దానివల్ల నర్వస్ సిస్టమ్కు మనకు ఎఫెక్ట్ అవుతుంది. నర్వస్ సిస్టమ్ ఎప్పుడైనా ఎఫెక్ట్ అయితే ఆటోమేటికలీ మనకు అగైన్ ఈ టైప్ ప్రీమేచ్యూర్ ఇజాకులేషన్ కానీ లేకపోతే ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ వాళ్ళకు జరగడం అవకాశం ఉంది. ఓకే. ఓకే. సో దిస్ ఇస్ ద మెయిన్ కాజ్. అండ్ ఇంకొకటి ముఖ్యమైన రీజన్ అక్కడ ఏముందంటే లైక్ డయాబెటీస్. ఒకరికు డయాబెటీస్ వచ్చేసిందంటే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఈవిన్ దో దే ఆర్ హ్యాపీ, దే ఆర్ లీడింగ్ ఎ హ్యాపీ లైఫ్, వాళ్ళకు బట్ వాళ్ళకు డయాబెటీస్ వచ్చేసింది. డయాబెటీస్ వచ్చేస్తే కూడా ఈవెన్ వాళ్ళకు కూడా ఈ టైపు సిగరెట్ స్కలనం జరగడం చాలా 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 ముఖ్యమైన రీజన్ అక్కడ. ఓకే. సో ఇది అన్నీ మనకు రాకూడదు అంటే మనం ఏం చేయాలి? లైఫ్ స్టైల్ మార్చాలి, స్ట్రెస్ లెవెల్ తగ్గించాలి, ఓకే, ఫుడ్ ప్యాటర్న్ మార్చాలి, అండ్ డైలీ బేసిస్లో మనము అట్లీస్ట్ ఈ బీట్రూట్ జ్యూస్, ఓకే, ఇది మనం డైలీ బేసిస్లో అట్లీస్ట్ 1 గ్లాస్ మనం తాగాలి, ఎంటీ స్టమక్లు తాగాలి. ఓకే. అండ్ దీంతో పాటు దట్ ఈస్ అనదర్ రెమెడీ, దట్ ఈస్ కాల్డ్ అశ్వగంధ. ఓకే. దిస్ ఈ అశ్వగంధ పౌడర్ ఇది. ఓకే. సో ఈ పౌడర్ మనం ఏం చేయాలంటే డైలీ మనం 1 స్పూన్ తీసుకొని వేడి నీళ్లు కలిపేసి మనం డైలీ బేసిస్లో తాగాలి. ఓకే. ఓకే. అండ్ ఇది అన్ని చేస్తే దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కొంచెం రిలీఫ్ వస్తుంది. బట్ ఇట్ విల్ టేక్ టైమ్. ఈవెన్ దీనివల్ల కూడా వాళ్ళకు ఆ ప్రాబ్లం రికవర్ అవడం అవకాశం ఉంది అండ్ టైం పడుతుంది. ఇట్ మే టేక్ 3 మంత్స్, 4 మంత్స్, 6 మంత్స్ కూడా పడుతుంది. బట్ ఈ టైప్ ప్రాబ్లమ్స్కి ఎవరికైనా సరే అంగస్తంభనం కానీ లేకపోతే ఇప్పుడు ఈ ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్ కానీ ఉన్నప్పుడు వాళ్ళకు చాలా మంచి మెడిసిన్స్ నా క్లినిక్లో కూడా ఉంది. సో వాళ్ళ ఇన్కేస్ నా దగ్గరకు వచ్చారంటే ఈ టైప్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు జస్ట్ ఒక రోజు వాళ్ళకు రికవర్ అవడం అవకాశం. ఓకే. ఎస్. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ మెడిసిన్, ఇట్స్ ఆల్ న్యాచురల్ మెడిసిన్స్, ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్ ఐ హావ్ ప్రిపేర్డ్. ఓకే. ఆ టైప్ మెడిసిన్ వాళ్ళు తీసుకొని యూజ్ చేశారంటే సో వాళ్ళకు ఒక రోజులు ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతుంది. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అండ్ ఆల్ ద నేచురల్ మెడిసిన్, దేర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్ అట్ ఆల్. ఓకే. ఈ శీఘ్ర స్ఖలనంతో ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే మంచిది? యా, వాళ్ళకు కూడా ఎక్కువగా వాళ్ళకు
ఆల్కలైన్ ఫుడ్ తీసుకోవాలి. మీన్స్ 50% దే హావ్ టు ఇన్క్లూడ్ ఆల్కలైన్ ఫుడ్, 50% నార్మల్ ఫుడ్ వాళ్ళు తీసుకోవచ్చు. దట్ ఈస్ నంబర్ వన్. ద నంబర్ టూ, డైలీ బేసిస్లో వాళ్ళకు పెల్విక్ ఎక్సర్సైజ్ ఉండాలి. పెల్విక్ ఎక్సర్సైజ్ ఇన్ ద సెన్స్ లైక్ కీగల్ ఎక్సర్సైజ్ అని ఒక ఎక్సర్సైజ్ ఉంది, అది అయినా ఉండాలి. లేకపోతే వాళ్ళ యోగా అయినా చేయాలి. ఓకే, ఈ రెండు నుంచి ఏదో ఒకటి చేయాలి. సో ఇది అన్ని చేస్తే కూడా వాళ్ళకు ఆ టైప్ ప్రాబ్లమ్స్ రాదు. ఓన్లీ యోగా చేస్తే కాదు, బట్ యోగా తప్పటి మనకు కరెక్ట్ సరి అయిన స్లీప్ ఉండాలి, స్ట్రెస్ లెవెల్ తగ్గించాలి, నేను ఇప్పుడు చెప్పానుగా. సో దాని తప్పటి మనం స్పైసీ ఫుడ్ కూడా తగ్గించాలి. అండ్ నాన్ వెజ్ ఒకరు డైలీ బేసిస్లో తీసుకుంటున్నారు అంటే నాన్ వెజ్ కూడా వాళ్ళు తగ్గించాలి. దే హావ్ టు టేక్ ఇన్ లిమిట్. వీక్లీ వన్స్ అయితే ఇట్ ఈస్ ఓకే, లేకపోతే వాళ్ళు తీసుకోకూడదు. యా, ఆ టైప్ ఉంటే అగైన్ ఇమ్మీడియట్లీ అది కంట్రోల్ అవ్వడం అవకాశం ఉంది. బట్ అక్కడ ఏమవుతుందంటే కంప్లీట్గా ఒకరు నాన్ వెజ్ మానేస్తే వాళ్ళకు వేరే ప్రాబ్లమ్స్, వేరే డెఫిషియన్సీ రావడం కూడా అవకాశం ఉంది అక్కడ. సో అందుకని ఎక్కువ మంది నాన్ వెజ్ తింటున్నారు కాబట్టి దే షుడ్ నాట్ స్టాప్ ఇట్, బట్ దే కెన్ టేక్ వీక్లీ వన్స్. ఓకే, అలా తీసుకోవచ్చు. అండ్ తీసుకుంటుంటే ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ యూజింగ్ మై మెడిసిన్స్, సో దాట్ విల్ బి రికవర్డ్ వెరీ ఫాస్ట్. అండ్ దాంతోపాటు ఈ రెమెడి కూడా వాళ్ళు తీసుకుంటే దీని ద్వారా కూడా వాళ్ళకి రికవర్ అవుతుంది, బట్ ఇట్ విల్ టేక్ వెరీ లాంగ్ టైం. ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ బీట్రూట్ జ్యూస్ కాకుండా ఇంకా వేరే ఏమైనా క్యారెట్ ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు జ్యూసెస్? మరి అన్ని రకాల జ్యూస్ తీసుకోవచ్చు, బట్ దానిలో షుగర్ అండ్ మిల్క్ యాడ్ చేయకూడదు. ఓకే, షుగర్ అండ్ మిల్క్ మీరు ఎప్పుడైనా జ్యూస్ లో మీరు యాడ్ చేశారంటే అప్పుడు ఏమవుతుందంటే 100% మీకు ఏమవుతుందంటే లైక్ అక్కడ యాసిడిక్ రియాక్షన్ పెరిగిపోతుంది అండ్ ఇట్ విల్ బికమ్ యాసిడిక్. దానిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీ కంప్లీట్ గా అక్కడ ఏమవుతుందంటే లాప్స్ అయిపోతుంది. సో మనం అది అన్ని యాడ్ చేయకుండా మనం నార్మల్ జ్యూస్ తీసుకోవాలి. ఓకే, దే కెన్ టేక్ బీట్రూట్ జ్యూస్, దే కెన్ టేక్ క్యారెట్ జ్యూస్, ఈవెన్ దే కెన్ టేక్ ఎనీ అదర్ జ్యూస్ ఆల్సో. బట్ జ్యూస్ ఆర్ గుడ్ ఫర్ ద హెల్త్ ఓన్లీ. బట్ ఓన్లీ థింగ్ ఇస్ దట్ దానిలో ఎప్పుడైనా సరే మీరు చక్కెర కలిపేశారు, ఐస్ కలిపేశారు, లేకపోతే మీరు పాలు కలిపేసి తీసుకుంటున్నారు, ఎట్లా అయినా తీసుకున్నప్పుడు దాన్ని మెడిసినల్ ప్రొపర్ కంప్లీట్ గా లాప్స్ అయిపోతాయి. ఓకే, దట్ ఈస్ నంబర్ వన్. ద నంబర్ టూ ఈజ్ లైక్ ఎప్పుడైనా సరే మనం జ్యూస్ తీసుకోకుండా మరి కన్జంప్షన్ చేస్తే కూడా ఇంకో మంచిది అనమాట. నమ్ములుకొని తింటే ఎలా కూడా చేయొచ్చు. ఈ టైప్ ఐటమ్స్ మీరు డైలీ బేసిస్ తినడం మొదలు పెడితే కూడా ఇది కూడా పనిచేస్తాయి, బట్ క్వాంటిటీ మెయింటైన్ చేయాలి. యా, సో మినిమం మీరు బీట్రూట్ ఇన్ కేస్ తీసుకుంటే మినిమం 100 గ్రామ్ మనం తినాలి. ఎస్, సో ఎలా తింటే కూడా దానివల్ల మన బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ మనకు పెరుగుతుంది. అండ్ పెరిగితే ఏమవుతుందంటే మనకు ఈ ప్రీమేచ్యూర్ ఇజాకులేషన్ కానీ లేకపోతే ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ మనకు రికవర్ అవడం మొదలు పెడతాయి. బట్ ఇట్ కెనాట్ బి డన్ ఓవర్ నైట్. మనం కొంతమందికి ఏంటంటే మనకు ఇప్పుడే ఇది అన్ని తగ్గిపోవాలని ఆలోచిస్తారు, బట్ ఎట్లా కాదు. దట్ విల్ టేక్ టైం. మనకు ఇట్ మే టేక్ 3 మంత్స్, 6 మంత్స్, మనం చెప్పలేము. డిపెండింగ్ అపాన్ దేర్ బాడీ స్ట్రక్చర్. వాళ్ళకు వేరేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, సపోజ్ లెటర్స్ ఒకరికి క్యాన్సర్ ఉంది అనుకోండి, దెన్ అప్పుడు ఏమవుతుందంటే ఇది మాత్రమే సరిపోదు. దర్ ఇస్ ఏ ప్రాపర్ అనాలిసిస్ ఇస్ రిక్వైర్డ్. సో దే హావ్ టు మీట్ ఎ డాక్టర్. సో అప్పుడు ఆ డాక్టర్ చూసి కరెక్ట్ గా అగైన్ అనాలిసిస్ చేసి వాళ్ళకు మెడిసిన్ ఇస్తే తగ్గుతుంది. అట్లా అవుతుంది. సో ఇన్ కేస్ దట్ ఈస్ ద కేస్ ఆర్ సమ్ అదర్ ప్రాబ్లమ్ ఈస్ దేర్ అండ్ ఆఫ్టర్ టేకింగ్ దిస్ వాళ్ళకు ఏం పనికి రావట్లేదు అట్లా అనుకుంటే మాత్రం దే కెన్ కమ్ టు మై క్లినిక్ అండ్ దే కెన్ అప్రోచ్ మీ. ఐ హావ్ గుడ్ మెడిసిన్స్, ఐ విల్ డూ ప్రాపర్ అనాలిసిస్ ఫర్ ద పేషెంట్, దెన్ ఐ విల్ గివ్ ద మెడిసిన్. యా, సో ఈ అశ్వగంధ అన్నది ఓన్లీ హాట్ వాటర్ లో కలుపుకొని తాగితే బెటర్ అంటారు. ఎస్, ఓకే సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ మాకి, వ్యూవర్స్ అందరికి. సో ఇది వ్యూవర్స్, సార్ చెప్పినట్టు ఈ బీట్రూట్ జ్యూస్, అశ్వగంధ కూడా తీసుకుంటే చాలా మంచిది. అండ్ ఈ వీడియో ఇంతటితో కంప్లీట్. మరిన్ని కొత్త వీడియోస్ తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దట్ కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ. బై బై, సైనింగ్ ఆఫ్ మీ ఫాతిమా.